డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన, ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకు ఎప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. మగ డాక్టర్ రారా, ఇటువైపు రారా, ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడుకుంటాడు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు వదిలేండి అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు, కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది, ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురు వస్తున్నారే, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు, ఎందుకలా కొడుతున్నావు? ట్యూషన్కి వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా కాస్తావా, ఏడుస్తున్న వాళ్ళు నొప్పెడుతున్నాను చెప్పు, కాస్తావా? ఆశనేలు ఇనికి సారా అంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వీర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయన అనేది. కానీ అది 1998 March 12 రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా. ఇంకెప్పుడు వీర్రాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చల్లాని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తా. మళ్ళీ గర్వించుకో. చెట్టు మెత్తయ్యం నాకేం భయం, 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 చెట్టు మెత్తయ్యం. వాడిని అలాగే ఎత్తే లోపల పడేరాజు. ముఖ్యమైన విషయం వీరరాజు. ఎవరి గురించి? మీ గురించి వీరరాజు, మీ గురించి. ఉండరా, చెప్పు పోలీసు. చెప్పలేరా, చేసిన ఫిర్యాదు చేశారు. ఇది ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? ఏ గమ్ముకుండ్రా బాబు, ఎందుకో గోల్ చేసి చంపేస్తున్నారా? ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీరు దండం పెడుతున్నారా బాబు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఏ బొమ్మ దిరా నా మీద ఫిర్యాదు చేసింది? ఈరోజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. చెప్పేది ఆడపిల్ల. ఊళ్ళో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నా. మా ఊరు డాక్టర్లు తక్కువ. మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు, మా బండిని పగులు కొట్టారు. అరెస్ట్ మీ ఇమీడియట్లీ. ఏంటి ఇమీడియట్ ఇడ్లీ, ఇంగ్లండ్ ఇడ్లీ కొట్టింది కొట్టింది మావాడు అన్నారు. ఉందా?
ఏం లేడి అమ్మ నువ్వు పల్లెటూరుడు అంటే అంత ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యమే కదా. అవును, దృశ్యంగానే ఉంది. బావ మనకు చూపించడం లేదేటి మామయ్య. చెప్పాలడు, 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసుంటాం? అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్ళు. చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంత మంది చెప్పుంటారు పక్కల వాళ్ళంతా. కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడు చూడలేదే మావయ్య. సరిగ్గా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు నేను మొత్తం దవడ పాయించడం, పళ్ళు రాలు కొట్టడం, అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల. బామర్దులో సినిమా అయిపోయింది. నువ్వు ఉండరా, ఆడు సినిమా అయిపోయిందట. ఇది మన కేబుల్ టీవీ దుమ్ము రేపిన ఈర్రాజు అని తోళ్ళగొట్టమని చెప్పారు. రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు. ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే. రాజకీయాలు రాజకీయాలు అవుతున్నాడు, మన రైస్ బిల్లే చాలు. అందరూ కలిసి గుంపుగా మాట్లాడుకుంటున్నారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. మాట అయిపోయింది మావయ్య. చెప్పాలుడు. ఇదిగో పిల్ల, రేపు ఉదయం కోడెల్లో కాలు నరుకుతున్నా, సాయంత్రం సారూర్లో చేయి నరుకుతున్నా, రాత్రికి రాజుల్లో రచ్చ. ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి. కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు. అందుకని నిన్ను పనులు పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా. ఏంటి 3600 ఫ్యాన్? ఇది ప్రారంభమే, ఆలోచించుకుంటూ ఒప్పుకోండి. ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు. అయ్యయ్యో, ఇది సిటీ కాదమ్మా, చిన్న గ్రామం రావులపాలెం. ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా. ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి. ఈ పిల్లంటే నాకు ఇష్టం. ఇంగ్లీష్ లో చెప్పరా? ఐ లైక్ యు. నువ్వు కాకుండా మీరు అని చెప్పరా? మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా. సరైన మర్యాద లేని భాషలా ఉందే. ఇంకా దగ్గర నాకు చదువు అబ్బలా. ఇదిగో పిల్ల, నేను చూవలనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు, అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి. డాక్టర్ నువ్వు టాప్ టక్కర్. అయ్యయ్యో, రాబోతున్నాడే, ఈ విషయం తెలుసా? నేను వచ్చేదాను కదే. తెలీదు మేడం. ఎవడప్ప చూడండి, ఇక్కడికి వచ్చి టెంట్ లేసావు, తీసే తీసే, మొత్తం తీసే. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? తీసేమన్నా. నేను ఎవరిని ఎక్కడ నానా? ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను 5 గంటల పాటు కోమాలోకి పంపించేశాడు. ఏడ్రా సౌండ్? ఎవరిని క్యాప్ వేశారు? ముందు మొత్తం తీసేయ్. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్. నా పర్మిషన్ ఉందా? మర్యాదగా 5 లక్షల రూపాయలు ఇవ్వు, లేదా నువ్వు చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టలేవు. ఈ పోలీసు కమిషనర్ తహసీల్దార్ ఎవరు నీకు సాయం చేయడానికి రారు. ఈ ఆంజనేయులు వస్తాడు రా. ఏరా రాంబాబు, ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం, అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా. డాక్టర్స్ ఎవరు భయపడకండి, నేను ఇప్పుడు ఒకరు పేరు చెప్పబోతున్నాను, అది విని వాడు షాక్ అవుతాడు, మీరందరూ నవ్వుతారు. ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా? ఎవరు? వీర్రాజు. అయ్యే, షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు, నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. రే తడిచెట్టు, ఇలా రా, రమ్మంటుంటే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పిన వీర్రాజుని? వీర్రాజునే మేడం. మేడమ్ జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించారా? జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి, లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు. చూడమ్మా, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, ఆలోగా 5 లక్షల రూపాయలు రెడీ చేయి, లేకపోతే ఈ మొత్తం క్యాంప్ నే లేపేస్తాను. అర్థమైందా? మేడం కావాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా? ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు. పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం. మెడికల్ క్యాంప్ ఈ ఊళ్ళోనే జరుగుతుంది, మనం ఎవరికి భయపడకర్లేదు. బట్ మేడం, క్యాంప్ ఎలా జరుగుతుంది? దానికి ఒకే ఒక దారి ఉంది, మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు, ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి, తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి? అప్పుడైతే రాంబాబు చెడ్డోడు, వీర్రాజు మంచివాడా? వీర్రాజు కూడా చెడ్డోడే, కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు, వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడు. అలా చెప్పరా పెద్ద మొహం. ప్లీజ్ మ్యామ్. ఏంటమ్మా జైలుకి వెళ్దామా? ఒప్పుకోండి మ్యామ్.
జోకరు. ఏంటి జోకర్ వేస్తున్నా? తెలిసే వేసాను. రెండు రోజులుగా నేనే గెలుస్తున్నా, కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందిరా. మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం, నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం. ఎందుకురా మెరిట్? నిన్ను గెలిపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా. అవును కదా, కుమ్ముతాను కదా. ఇదిగో బొంబాయి పిల్లలు, ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్నవాడు కళ్ళలోకి మాత్రం చూడకండి. నో ఐ కాంటాక్ట్. కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? చుట్టాలందరినీ కాంటాక్ట్ చేసి ఉంటుంది. మూసుకొని రారా. ఉండండి, కాస్త ప్రశాంతంగా ఉండండి రా. ఇదేంటి, పోలీస్ స్టేషన్ కళ్యాణ మండపంలో మార్చేశారా? అయ్యో వీర్రాజు, నువ్వేంటి భూతం లెక్కెడుతున్నావు? నీకు అసలు లెక్కలు కూడా రావే. వీర్రాజు, నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది. స్పృహలోకి వచ్చాక వాళ్ళంతా ఏకిపారేశాను. అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా. ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట. అలాగే వచ్చిన సాయం చేసి పెట్టాలట. చేసి పెడతా అమ్మా. మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు, మహా మంచి కోసం. వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్లేదు, వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది. సంతకం పెట్టండి. తప్పు తెలుసుకుని తనే వచ్చి సంతకం పెట్టండి. కేసు వాపస్ తీసుకుని వచ్చేసావా? అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు. ఏ కన్నీళ్ళు పెట్టుకోవాలి క్రై. ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు. సరేనా? అయ్యయ్యో వెళ్ళిపోతానండి. నన్ను ఎలా ఇరికించేసిందేంటి డాక్టర్? బతిమాలుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నా ఏంటి? ఇప్పుడు గనక నువ్వు బతిమాలుకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు. నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే. మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు. వల్ల కాదా? జరిగిన ఈ నమ్మలేని సంఘటనని కుదించి ఇంగ్లీష్ లో ఒక్క మాటలో చెప్పు. అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. అది అలాగే బావా. ఇంగ్లీషు? ఏయ్ 500 రూపాయలు ఇవ్వా. ఏయ్ కనిరా కనిరా, మొత్తం పీకి పారేయ్రా. ప్లీజ్ స్టాప్. మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. రాజు నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడున్నారా అని అడిగాను. ఉనా ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానండి. రే పిల్లలు, రాజుగారు ఇక్కడున్నారా? ఏంటి రాంబాబు, రౌడీజం చేస్తున్నావా? ఏం లేదు రాజుగారు, రోజులుగా ఒంట్లో బాగాలేదు, ఒకటే దగ్గు జ్వరం, అందుకే డాక్టర్ చూసిపోదామని వచ్చాను. రే 40 మంది ఒకేసారి దగ్గమాకంటరా? నమ్మరేమో రాజుగారు. నమ్ముతున్నా. ఈసిరి పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కించు రాజు. మొత్తం బండ్లో ఎక్కించే. నమస్కారం డాక్టర్, కొంచెం కూడా దిగులు పడకండి. మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు, మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు, పేషెంట్లు నేను సప్లై చేస్తాను, క్యాంప్ కి ఏ డోకా ఉండదు. లేదండి వద్దు. ఆలోచించి కూడా సాయం చేసేది నేను, సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు. ఏ పిల్లలు, డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు, డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు. క్యాంప్ ఎవరికి వెళ్ళిన మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు. ఆలోచించకండి, సాయానికి సాయం చేశారనుకోండి రుణం కాస్త తీరిపోతుంది. అక్క మమ్మల్ని చేర్చుకుంటారా?